సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కనిపించడం లేదంటూ వాల్ పోస్టర్లు వేసి కరపత్రాలను పంపిణీ చేశారు. ఫ్లెక్సీతో మున్సిపల్ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. సీఎంగా ఉన్న రోజుల్లో ఎన్నడూ నియోజకవర్గ ప్రజల బాగోగులను కేసీఆర్ పట్టించుకోలేదని, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనూ కేసీఆర్ ప్రజల ముందుకు రావడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. మరి కేసీఆర్ గారు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో మాకైతే తెలియనటువంటి పరిస్థితి. సారు కారు పదహారు అని చెప్పేసి ఇలా మా కేసీఆర్ గారు ఎక్కడికి పరారైందో అని చెప్పేసి మాకు తెలియడం లేదు. అదేవిధంగా ముఖ్యమంత్రి పదవి పోగానే బాత్రూంలో కాలు జారి కాలు విరిగిందని చెప్పేసి మేము టీవీలలో చూడడం జరిగింది. మరి ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పేసి మాకు తెలియనటువంటి పరిస్థితి. కావున కేసీఆర్ గారు ఎక్కడున్నారో తెలియాలని చెప్పేసి, ఆయన ఎక్కడున్న గజ్వేల్కి రావాలని చెప్పేసి ఈరోజు మేము గజ్వేల్లో భారతీయ జనతా పార్టీ గజ్వేల్ పక్షాన ఈరోజు గజ్వేల్లో గోడలపైన పత్రికలు వేసి కరపత్రాలు కొట్టించి ఇలా గజ్వేల్ పట్టణంలో